Yes, breaking news chustuna Munugodulo bipolar heat perigindi. Munugodu penika kosam ippadike aya partila in charjulu ee assembly niyojakavarganiki cherukunnaru. Munugodu assembly niyojakavarga upayanikalo tame abhyardiga Rajagopal Reddy poti chestanani adhikarikanga prakatinchindi Telangana BJP. Dinto Rajagopal Reddy somavaram nomination dakalu cheyanunnaru. Neti nunchi BJP in charjulu kshetra sthayi pracharam nirvahinchanunnaru. మరోవైపు సామాజిక వర్గాల వారీగా సమావేశాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా నేడు బూత్ స్థాయి శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలతో బీజేపీ కేంద్ర నాయకులు తరుణ్చు భూపేందర్ యాదవ్లు సమావేశం కానున్నారు. దీంతో పాటు నేడు గొల్ల కురుమలతో భూపేందర్ యాదవ్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. పాల్ వైశ్రవంతి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అన్ని గ్రామాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రోడ్ షోలకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు ఎన్నుకుంటుంది. ఇవాళ చౌటుపల్ మండలంలో రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొననున్నారు. రేపటి నుంచి కాంగ్రెస్ ఇన్ఛార్జీలు క్షేత్రస్థాయి ప్రచారంలో పాల్గొంటారు. అలాగే టీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి వామపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. మునుగోడు నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించి ఇన్ఛార్జీలను పంపుతుంది టీఆర్ఎస్. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు ప్రచారంలోకి తానే నేరుగా దిగబోతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా ఈ నెలాఖరులో చెండూరులో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తానని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ బహిరంగ సభకు టీఆర్ఎస్ మంత్రులు ప్రజాప్రతినిధులతో పాటు సిపిఎం సిపిఐ నేతలు కూడా హాజరు కానున్నట్లు సమాచారం. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఈడబ్ల్యూ